ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల వేల కేసులు ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది పట్టిగా మీరు ఏదో సారి చెప్పి చేతులు దులుపుకుంటే కాదు రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి రైతుల మీదనే కాదు దిశాన ఒక అమ్మాయి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు ఇబ్బందులు కూడా కలిగించినారు అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైతులను వేధించడం కానీ ఆ కేసులు కొనసాగించడంలో కానీ అర్థం ఉండదు కాబట్టి వెంటనే వి డిమాండ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్లీజ్ విత్డ్రా ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ అగెన్స్ట్ ద ఫార్మర్స్ డ్యూరింగ్ ది అజిటేషన్ అది ధర్మంగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది రెండవది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదట సంఘీభావంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఒక దుఃఖకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం దాదాపుగా 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేసినారు చనిపోయినారు ఈ పోరాటంలో భాగంగా కొందరు గుండె జబ్బులు వచ్చి కొందరు ఇంకోటి వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఎక్కువ ఆవేశపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఒత్తిడికి లోనై చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా బదారిన పడదీయాల భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారే స్వయంగా సారీ చెప్పి విడ్రా చేసుకుంటామని చెప్పింది కాబట్టి ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మా తరఫున తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ వివరాలు ఇవ్వమని చెప్పి ఆ రైతు సంఘటన నాయకులను అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తూ ఉన్నాం ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతుంది దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు పోరాటం కాదు సాధించింది మామూలు విజయం కాదు అద్భుతమైనటువంటి విజయం చాలా స్ఫూర్తిమంతమైనటువంటి విజయం ప్రభుత్వం ఎంత కవ్వించినా ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని రకాల అవమానం చేసినా కానీ తట్టుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి అందులో ఆత్మార్పణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తూ ఉన్నాం అమరులైనటువంటి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో సారీ చెప్పి చేతు దులుపుకోవడం కాదు అది మీ బాధ్యత మీరు ఇలా మీ తప్పును గ్రహించినారు కాబట్టి దాని వెంటనే 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి